ఫ్రాక్షన్స్. ఫ్రాక్షన్స్ అంటే ప్రతి ఒక్కరూ చాలా రకాలుగా భయపడుతూ ఉంటారు. ఈరోజు మనం ఫ్రాక్షన్స్ని అత్యంత సులభంగా చేసే విధానాన్ని తెలుసుకుందాం. ఫ్రాక్షన్స్ని రెండు విధాలుగా విభజించారు. మొదటిది కామన్ ఫ్రాక్షన్స్, రెండవది డెసిమల్ ఫ్రాక్షన్స్. ఇప్పుడు మనం కామన్ ఫ్రాక్షన్స్ గురించి తెలుసుకుందాం. కామన్ ఫ్రాక్షన్స్ 5 రకాలు. ఫస్ట్ వన్ అడిషన్స్ ఆఫ్ ఫ్రాక్షన్స్, సెకండ్ వన్ సబ్ట్రాక్షన్స్ ఆఫ్ ఫ్రాక్షన్స్, థర్డ్ వన్ మల్టిప్లికేషన్స్ ఆఫ్ ఫ్రాక్షన్స్, ఫోర్త్ వన్ డివిజన్స్ ఆఫ్ ఫ్రాక్షన్స్, ఫిఫ్త్ వన్ క్యాన్సిలేషన్స్. ఇప్పుడు మనం అడిషన్స్ ఆఫ్ ఫ్రాక్షన్స్ గురించి తెలుసుకుందాం. ఫస్ట్ వన్, ఇప్పుడు మనం కొన్ని ప్రాబ్లమ్స్ ఇస్తున్నాం. ఫస్ట్ వన్, 2/5 + 3/5. ఇక్కడ ఇంకొక టైప్ ఆఫ్ ఫ్రాక్షన్స్ కూడా మనకి వస్తున్నాయి. ఏమిటంటే, డినామినేటర్స్ 2 ఈక్వల్గా ఉంటే వాటిని లైక్డ్ ఫ్రాక్షన్స్ అని పిలుస్తారు. ఒకవేళ డినామినేటర్స్ కానీ సేమ్ కాకుండా డిఫరెంట్గా ఉంటే వాటిని అన్లైక్డ్ ఫ్రాక్షన్స్ అని పిలుస్తారు. ఇప్పుడు లైక్డ్ ఫ్రాక్షన్స్తో అడిషన్స్ ఎలా చేయాలో నేర్చుకుందాం. ఫస్ట్ వన్, 2/5 + 3/5. దీన్ని ఏ విధంగా చేయాలో చూద్దాం. స్టెప్ వన్ వచ్చేసి, ఈ రెండు డినామినేటర్స్ సమానంగా ఉన్నాయో లేదో చూసుకోవాలి. సమానంగా ఉంటే ఈ పైనుండే న్యూమరేటర్స్ని అడిషన్ చేసి 2/5 + 3/5 = 5. నెక్స్ట్, ఇది డినామినేటర్ సేమ్గా ఉంటే ఇక్కడ కూడా డినామినేటర్ సేమ్గా వస్తుంది. ఇప్పుడు లైక్డ్ ఫ్రాక్షన్స్తో అడిషన్స్ ఏ విధంగా చేయాలో అర్థమైంది అనుకుంటున్నాను. ఇప్పుడు నేను మీకు కొన్ని అడిషన్స్ ఇస్తాను, వాటిని మీరు చేసి చూడండి. నేను ఇప్పుడు మీకు 5 ప్రాబ్లమ్స్ ఇచ్చాను. ఇవి మీరు మీ ఇంట్లో సొంతగా ట్రై చేసి చూడండి.